మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-300-300. సాధారణంగా వారధి కార్యక్రమంలో మాకు ఎమ్మెల్యేస్ ఎంపీస్ మేమందరం కూడా వారానికి ఒక ప్రతిరోజు ఒకళ్ళమన్న చొప్పున మేమందరం కూడా ఇక్కడ కూర్చుంటున్నాము. ఆ సందర్భంలో కేవలం మా కార్యకర్తలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా వచ్చి వారి యొక్క అర్జీలు ఏవైతే ఉన్నాయో, వారి రిక్వెస్ట్ ఏవైతే ఉన్నాయో మాకు వారు ఇవ్వటం జరుగుతుంది. ఆ సందర్భంలో సాధారణంగా వెంటనే వీలైతే సంబంధించినటువంటి అధికారులకి ఫోన్ చేసి వెంటనే దాన్ని సాల్వ్ చేయమని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ దిశగా చూసినట్లయితే చాలా వరకు వెంటనే ఫోన్ చేసిన వెంటనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. చాలా వరకు కూడా భూమికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్కి సంబంధించినటువంటి విషయాలు, కొంతమంది ఉపాధి అని చెప్పి రావడం, ఇవన్నీ సాధారణంగా జరుగుతాయి. ట్రాన్స్ఫర్స్ ఉపాధి అనేవి కొంచెం కష్టం, ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ కూడా పరిమిత సమయంలో చేస్తారు కాబట్టి ట్రాన్స్ఫర్స్ ఉపాధి అవకాశాలు అంటే మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగాలంటే మనందరికీ తెలియనటువంటి విషయం కదా, దానికి ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారంగా వెళ్ళాలి. ప్రైవేట్ వాళ్ళకి వీలైనంత వరకు ఒకవేళ ప్రైవేట్ ఉపాధి అని అంటే కనుక వాళ్ళకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయటం జరుగుతున్నటువంటి విషయం. కనుక డెఫినెట్గా ఏంటంటే వారధి అన్నది ప్రజలకి మరియు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి ఒక కనెక్టివిటీగా చూస్తూ మేము వీలైనంత వరకు కూడా ప్రజల దగ్గర నుండి వచ్చేటువంటి విన్నపాలని స్వీకరిస్తూ వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇవాళ కూడా నా దగ్గర కొన్ని భూ వివాదాలు వచ్చినాయి, అవి కూడా అక్కడ సంబంధిత కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఒక లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఒక హత్యకు సంబంధించినటువంటి విషయం వచ్చింది, దానికి కూడా సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగింది. వారు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సానుకూలంగా స్పందిస్తూ వెంటనే వారిని వచ్చి వారిని కలిసి అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత నిజాలు కూడా బేరీజ్ వేసుకుని వారు కూడా వెంటనే స్పందిస్తున్నారు. కనుక మంచి స్పందనే వస్తుంది వారికి. చూడండి, ముఖ్యమంత్రి గారు ఈజ్ ది కాన్స్టిట్యూయెంట్ హెడ్ ఆఫ్ ది స్టేట్. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ది కోర్ట్ వచ్చి సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకు ఉంటుంది. అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి విషయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.